ఒక రోజు గమ్యమే దురవద గగనాలనే గురి చూడరా మరి నేల నీకు వశమవద పిడుగు వలెనే పడుతు కలుపు ఇక ఈ నింగి నేల ఉరుము మెరుపు పరిలో నిలుపు ఇక అంతా నీరేరా అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా విధికి ఎదురు నిలిచి గెలిచి నీ పంతం చూపేలా అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరిగి కచేరనిక ఆడరా మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగము మారిపోయి ఓడెరా. అందరికి నమస్కారం. ఈరోజు కందుకూరు వాలీ ఓనర్స్ అసోసియేషన్ సోదరులు ఈ రాష్ట్రంలో గత నెలలో జరిగిన మీరు అందరూ కూడా చూశారు ఈ వరదం విజయవాడ ప్రాంతాన్ని మొత్తం అల్లకల్లోలం చేసిన పరిస్థితి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా కంప్లీట్గా జనజీవన శ్రమంతలేకి వచ్చే వరకు మొత్తం విజయవాడ కలెక్టరేట్లోనే హౌస్ కూడా పోకుండా అక్కడే ఉండి మొత్తం ప్రజలందరూ కూడా ఆ వరద కష్టాల్లో నుంచి బయటకు వచ్చేదాకా ఏ విధంగా కష్టపడడం మనం అందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో అనేక మంది ద్రాతృత్వంతో చాలామంది కూడా ఆ ప్రాంతంలో నష్టపోయిన సోదరులందరికీ సీఎంకి రిలీఫ్ ఫండ్ కింద అనేక మంది సహాయ సహకారాలు అందించారు. దానిలో భాగంగా ఈరోజు కందుకూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ సోదరులు కూడా ముందుకు వచ్చి ఈరోజు 116,116 రూపాయలు ఇచ్చినందుకు ముందుగా ఓనర్స్ అసోసియేషన్కి అలాగే ఓనర్స్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు కందుకూరులో తెలుగుదేశం పార్టీ అంటే లారీ స్టాండ్ ఎంత బలంగా ఉండేదో నేను చిన్నప్పుడు చూసేవాడు. తప్పకుండా మీరందరూ కూడా నన్ను కూడా మొన్న ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు. తప్పకుండా నా వంతు సహాయ సహకారం మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి నా నుంచి ఏదైనా సహాయం కావాలంటే మీరు ఎప్పుడైనా కూడా ఆఫీస్కి వచ్చి పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా గత 5 సంవత్సరాలు వెనకబడిపోయిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 7 పదుల వయసులో ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మనందరం చూస్తూ ఉన్నాం. మీరు కూడా లారీ ఓనర్స్ గ్రామాల్లో పోయినప్పుడు ఆ గుంటల రోడ్లు అటు గోదావరి జిల్లాలో పోతే ఇంకా దారుణమైన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. వాటన్నిటి నుంచి కాపాడుకునేదానికి మీరందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో వాటన్నిటికీ మేము అనేది మీరు ఏ విధంగా మమ్మల్ని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జనసేన తెలుగుదేశం బీజేపీ వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుని కోరుకున్నారో ఆ విధంగానే మేము కూడా మా వంతు కృషి చేసి రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనుకుంటూ అలాగే కందుకూరులో కూడా నా వంతు కష్టపడ 24 గంటలు కష్టపడి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఇప్పుడే చదువుతా ఉన్నా మీ అందరికీ ఈరోజు అఫీషియల్గా రేపటి నుంచే సిటీఆర్ఐ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో కందుకూరు పాముర రోడ్డు వరకు వచ్చే ప్రాంతంలో అనేక మంది ఫ్యామిలీస్ నష్టపోయారు. యాక్సిడెంట్లు జరిగి పిల్లలు కోల్పోయిన వాళ్ళు భార్యలను కోల్పోయిన వాళ్ళు భర్తలను కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాటన్నిటికీ కూడా మన ఎన్హెచ్ వాళ్ళు కూడా సీరియస్గా చెప్పి నేను వచ్చిన తర్వాత ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదు అని చెప్పి రేపు మండే నుంచి ఆ చెట్లు కూడా క్లీనింగ్ చేసేసి మొత్తం చెట్లు కొట్టించేసేసి టౌన్లో కొట్టేదానికి కూడా పెద్ద రోడ్డు వేయాలని చెప్పి సీరియస్గా చెప్పాం. తప్పనిసరిగా రేపు సోమవారం నుంచి కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. ఏదైనా ఉంటే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కందుకూరు నియోజకవర్గంలో నాకు చేతైన సహాయ సహకారాలు ఎప్పుడు అందుబాటులో ఉండి అందరికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈరోజు ఈ కష్టకాలంలో దాతృత్వంగా మీరు ముందుకు వచ్చి సహాయాన్ని అందించేందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.